రైతులు కార్మికులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తూ తన పబ్బం గడుపుకుంటోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతు కోసం ర్యాలీ చేపట్టిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెట్టే పథకాలు తప్ప మరేమీ లేవని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.